ఈ వీడియోలో కాంటాక్ట్ రింగ్టోన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్న నాకు కాల్ చేశాడు అనుకోండి, డిఫరెంట్ రింగ్టోన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్నకి నాన్నకు ప్రేమతో సాంగ్ అనేది పెట్టాను. సో నాన్న కాల్ చేసినప్పుడు నాన్నకు ప్రేమతో అనే సాంగ్ వస్తుంది, వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు వేరే రింగ్టోన్ వస్తుంది. నార్మల్గా అందరికీ వేరే వస్తుంది. మీరు పర్టికులర్గా ఏదైతే కాంటాక్ట్ పెట్టుకుంటారో ఆ కాంటాక్ట్ పొజిషన్ మీకు ఫోన్ చేస్తే మీకు వాళ్ళకి వేరే రింగ్టోన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను నాన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాన్నకు డిఫరెంట్గా పెడితే నాన్న కాల్ చేసినప్పుడు డిఫరెంట్ రింగ్టోన్ వస్తుంది, వేరే వాళ్ళకి డిఫరెంట్ రింగ్టోన్ వస్తుంది అనమాట. సో అట్లా మీకు ఇష్టమైన కాంటాక్ట్కి మీకు ఇష్టమైన రింగ్టోన్ ఎలా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఒకవేళ నాన్న కాల్ చేశాడు, నాన్న ఇంపార్టెంట్ పర్సన్, నాన్న కాల్ చేశాడంటే ఖచ్చితంగా కాల్ చేయడు, కాల్ చేశాడు అంటే ఇంపార్టెంటే కాబట్టి మీకు రింగ్టోన్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఒకవేళ దూరంగా ఉంటే నాన్నకు ప్రేమతో ఉన్న సాంగ్ రాగానే అరే డాడీ కాల్ చేస్తున్నాడు రా అని ఎమ్మటే వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తారు. అదే నార్మల్గా అన్నిటికీ ఒకటే రింగ్టోన్ ఉందనుకోండి, సో అప్పుడు మీకు నాన్న కాల్ చేస్తున్నట్టు తెలియదు. సో అట్లనే ఇంపార్టెంట్ పర్సన్స్కి ఖచ్చితంగా మీరైతే ఒక డిఫరెంట్ రింగ్టోన్ అయితే పెట్టుకోవాలి, కాంటాక్ట్ డిఫరెంట్ రింగ్టోన్ పెట్టుకోవాలి. సో అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకోవాలనుకుంటే, సో ఒక మంచి యాప్ ఉంది ఫ్రెండ్స్, ఈ యాప్ని మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే దీంట్లో సింపుల్గా ఉంటుంది, చాలా సాంగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మదర్కి కాంటాక్ట్ రింగ్టోన్ సెట్ చేయాలనుకుంటున్నారు, మదర్కి సంబంధించిన ఎన్నో సాంగ్స్ ఉంటాయి దీంట్లో, ఆ తర్వాతకి కట్ చేసి ఉంటాయన్నమాట, మళ్ళీ మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిస్టర్కి సంబంధించిన సాంగ్ పెట్టుకోవాలంటే సిస్టర్కి సంబంధించింది, ఫ్రెండ్కి పెట్టుకోవాలనుకో ఫ్రెండ్కి, ఇట్లా చాలా రింగ్టోన్స్ ఉంటాయి, కట్ చేసి ఉంటాయి, డైరెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ యాప్ అనేది జడ్జ్ అనమాట, GEDGE అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, GEDGE జడ్జ్ అంటారు దీన్ని. ఇది ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంది, మీరైతే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక జస్ట్ మీ నెంబర్ అవి ఇవి ఏం అడగదు, జస్ట్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో వాటిని అయితే అలో చేయండి. అలో చేశాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాన్నకు ప్రేమతో సాంగ్ నాన్నకైతే నాన్న కాంటాక్ట్కి అయితే పెట్టి చూపిస్తాను నేను. సో దానికి గాను ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత మంచి యాప్ అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి కూడా ఒక 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ యాప్, ఇలాంటి ఫీచర్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్పేపర్స్ అనమాట, వాల్పేపర్స్ మంచి మంచి వాల్పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఎంత బాగా ఉన్నాయో వాల్పేపర్స్ అనేవి, ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయో. మీరు పవన్ కళ్యాణ్ అని సెర్చ్ చేశారనుకోండి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాల్ పేపర్స్ వస్తాయి, ప్రభాస్ అంటే ప్రభాస్, అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్, మంచి మంచి ప్రొఫైల్ పిక్చర్స్ వస్తాయి, ప్రొఫైల్ పిక్చర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి దీంట్లో వీడియో వాల్ పేపర్స్ కూడా ఉంటాయి, అంటే వీడియో ప్లే అయ్యింది అనమాట వాల్ పేపర్ మీద. ఆ తర్వాత నోటిఫికేషన్ సౌండ్స్ ఉంటాయి, నోటిఫికేషన్ సౌండ్స్ అయితే టాప్ క్లాస్లో ఉంటాయి అనమాట. ఎట్లా ఉంటాయంటే ఐపాయ్ బావా ఇట్లా వస్తాయి కదా కొంతమందికి నోటిఫికేషన్ టోన్స్ అనేవి, డిఫరెంట్గా ఇట్లా గన్ పేలినట్టు అట్లా ఇక్కడి నుంచి అలా పెట్టుకుంటారు అనమాట. సో చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు, సో ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాతకి జై శ్రీరామ్, ఇట్లయితే మంచి మంచివి అయితే వస్తాయన్నమాట. ఓయ్, సో ఇట్లయితే ఇవి నోటిఫికేషన్ టోన్. ఇప్పుడు మీకు ఏమైనా నోటిఫికేషన్ వస్తే దీన్ని అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాతకి రింగ్ టోన్స్ ఉంటాయి, చాలా అయితే ఉంటాయన్నమాట. సో ఇట్లా మీరు ఈ యాప్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాంటాక్ట్ రింగ్ టోన్ ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. సో నాన్నకు ప్రేమతో అనేది అయితే సెర్చ్ చేశాను, సెర్చ్ చేయగానే నాన్నకు ప్రేమతో రింగ్ టోన్స్ 30 ఉన్నాయన్నమాట, వాల్ పేపర్స్ 2 ఉన్నాయి. సో మనకి వాల్ పేపర్స్తో సంబంధం లేదు, రింగ్ టోన్స్తో ఉంటే సంబంధం కాబట్టి రింగ్ టోన్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నాకు చాలా రింగ్ టోన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. మీకు జస్ట్ ఒక 2-3 సెకండ్స్ మాత్రమే వినిపిస్తాను, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యూజిక్ అనమాట. సో ఒకవేళ మీకు ఈవెన్ లిరిక్ కూడా రావాలనుకుంటే కింది ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి, మీకు ఏది కావాలనుకుంటే ఏది నచ్చితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది, సో అదేం పట్టించుకోకండి. ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ బటన్ అనేది కనిపిస్తుంది అనమాట, ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెట్ కాంటాక్ట్ టోన్ అని ఉంటుంది, సారీ సెట్ కాంటాక్ట్ రింగ్ టోన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి, చేయగానే కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నాన్న నెంబర్ సేవ్ అయి ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి సేవ్ అయిపోయింది. సో కాంటాక్ట్ రింగ్ టోన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నాన్న నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా అదే రింగ్ టోన్ వస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఏదైతే కాంటాక్ట్కి రింగ్ టోన్ పెట్టుకుంటారో ఆ కాంటాక్ట్ నుంచి వెళ్ళి మీ మొబైల్కి కాల్ చేయండి, అంటే ఆ మొబైల్ నుంచి వెళ్ళి మీ మొబైల్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు అదే రింగ్ టోన్ అనేది వస్తుంది అనమాట. మీరు కావాలంటే చెక్ చేయండి, డాడీ ఇక్కడ లేడు చెక్ చేయడానికి. సో ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.